కేసీఆర్ ఓడించారనేది ఒకటి, రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారనేది ఒకటి. రెండవది రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్రం ఏ పరిస్థితులలో ఉంది అనేది ఒకటి. రెండవది ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము, ఎలాంటి ఆశలతో ప్రజలు గెలిపించారు, ఆశల వైపు ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది అని గనక చూస్తే, మూడవ దాని విషయంలో ముందు వద్దాం. ఒకసారి ప్రభుత్వం కేసీఆర్ యొక్క అరాచక పాలనని వ్యతిరేకించి ఇక వద్దురో నాయన ఈ పాలనని కేసీఆర్ ను ఓడించి ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డిని భావించి ముఖ్యమంత్రిగా భావించి ఓటేసి గెలిపించారు అన్ని వర్గాల ప్రజలు. కానీ ఆర్థిక పరమైన అంశాల్లోకి నేను వెళ్ళను, ఎందుకంటే ఆర్థిక పరంగా కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసం చేశాడు. ఆ పరిస్థితులలో ఈ పథకాలు ఏవైతే కొత్త పథకాలు ఏవైతే ఇస్తానన్నారో వాటి విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందంటే, ఒకటి ఇంకా కాలం ఉంది ఇవ్వడానికని ఒక సమాధానం సాధారణంగా అధికార పార్టీ నుంచి వస్తుంది కాబట్టి ఆ విషయాల జోలికి నేను వెళ్ళను. కానీ ఉన్న పథకాలను ఆపడం జరిగింది. ఇవాళ రైతు భరోసా పరిస్థితి ఏంటి, ఇవాళ ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ కోతకొచ్చింది, కోతకొచ్చే టైంకి అసలు రైతు భరోసా అనేది ఏంటి, పంట సహాయం సాగు చేసుకోవడానికి ఇవ్వబడే సహాయం, ఇవాళ కోతకొచ్చేసరికి కూడా రైతు భరోసా అనేది అందకపోతే, మొదటి దశ అందకపోతే మీరు ఎప్పుడు ఇస్తారా రైతు భరోసా, అసలు ఇస్తారా ఇవ్వరా, ఇప్పటికే రైతు కదా ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఇదొకటే కాదండి, రెండవది నైతిక అంటే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన కాకుండా నైతికంగా అడ్మినిస్ట్రేషన్ కనుక చూస్తే, ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో కేసీఆర్ పరిపాలన కాలానికి నేటి రేవంత్ రెడ్డి పరిపాలన కాలానికి ఏమైనా మార్పు వచ్చిందా? ఎందుకంటే ప్రత్యక్షం మీరే చెప్పాలి, ఎలాంటి మార్పు రాలేదు, ఎలాంటి మార్పు రాలేదు. అప్పుడు కేసీఆర్ బిఆర్ఎస్ పైరవకారులు ఆ సంబంధించిన పైరవకారులు ఉంటే, నేడు కాంగ్రెస్ కు సంబంధించిన పైరవకారులు వచ్చారు, అంతే. రీప్లేస్మెంట్ అంతా వచ్చింది కానీ అంతకు మించిన మార్పు ఏం రాలేదు. జనార్దన్ రావు గారు, ఏదైనా జనార్దన్ రావు గారు, ఈ అంశం ఎవరు ఎవరు తీసిపోరు కదనండి. ఈ అంశం లోపల రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, గతంలో ఉన్నప్పుడు ఆ పార్టీ పైరవకారులే ఉంటారు కదా, ఉండేవాళ్ళు కదా. ఒక్కటండి కామన్ కదా పక్క, అవునండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తరాఖండిగా చెప్తున్నాడు, మీరు ప్రతిపక్ష పార్టీలను విమర్శించినా కూడా ఒకవేళ సోషల్ మీడియా కేసులకు సంబంధించి కనుక చూస్తే, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు ప్రతిపక్ష పార్టీలను మహిళలను అగౌరవపరిస్తే మేము ఊరుకోను, వాళ్ళపైన కూడా సొంత పార్టీ వాళ్ళపై కేసులు పెడతాము. పక్కన పెడితే ఈ అంశాన్ని మనం పక్కన పెడితే దీని మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి, ప్రతివిమర్శలు ఉన్నాయి. సరే పక్క కాసేపు దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు అసలు ఏం తేడా లేదా రెండు పార్టీల పాలన మధ్య? ఒకటండి, అయ్యో పెయిన్, అతని యొక్క భయం పోయింది అంతే, తప్పితే ఇక్కడ పెద్దగా మార్పు అయితే ఏం కనబడట్లేదు. రెండోది, ఇంతకుముందు పెద్దలు కూడా ఈ ప్రగతి భవన్ గేట్ తెరిచారు అది ఇది అని అన్నారు, గేట్ తెరిచారు కానీ ఆ గేట్ల లోపలికి వెళ్ళి బయటకు వచ్చాం కానీ ఆ గేట్లలో చెప్పుకున్న సమస్యలకు ఏమైనా పరిష్కారం దొరికిందా? ఇవాళ నేను చాలా ఉదాహరణలు చూపెట్టాను. ప్రగతి భవన్ లో ఇచ్చిన ఫిర్యాదులకు ప్రయోజనం చేకూర్చున్నప్పుడు ఆ ప్రగతి భవన్ గేట్ తెరిచిన వాడు చూడడం తప్ప, ఆ రంగుల గోడలు మంచి ఆలోచన. ఇది నాయగారు, మీరు 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 అడ్రస్ చేయాల్సి ఉంటది ఇది అంశాన్ని. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక మాట ఒక మాట జనార్దన్ రావు గారు, ఎందుకంటే ప్రజల్లో ఇచ్చిన ఫిర్యాదులను కూడా పక్కదారి పట్టిస్తున్నాయి. ఇక్కడ స్థాయిలో కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్ల పక్కదారి పట్టిస్తున్నారు, అధికారులు చాలా మంది ఉన్నారు. మేము ప్రగతి భవన్ లో ఇచ్చినా కూడా మాకు పరిష్కారం దొరకలేదని ఇంకెవరు చెప్పుకోవాలని దిక్కుముక్కు లేకుండా చూస్తున్న అనాథలైన ప్రజలు చాలా మంది ఉన్నారు. ఓకే రైట్ సార్, మార్పు అంటే మనతో పాటు మనతో ఈ ప్రైమ్ టైమ్ డిబేట్ లో పాల్గొనడానికి రామూర్తి గారు వచ్చారు. ఒక వన్ మినిట్, రామూర్తి గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. రామూర్తి గారు ఉన్నారా? నమస్కారం. బిఆర్ఎస్ అధికార ప్రతినిధి రామూర్తి గారు. నమస్కారం. నమస్తే రామూర్తి గారు, ఒక్క నిమిషం మీ దగ్గర రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకు వస్తాను, ప్లీజ్ వెయిట్ ఎ మూమెంట్. రామ్మోహన్ రావు గారు చెప్పండి. ప్లీజ్, వన్ ఇయర్ సంబరాలు చేసుకుంటా ఉన్నారు, చాలా విమర్శలు ప్రతివిమర్శలు ఉన్నాయి, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని ఏమో ఆశ నిరాశలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు మనం? నాగరాజ్ గారు, మీకు, నాయక్ గారికి, మూర్తి గారికి, జగన్ గారికి, రామ్మూర్తి గారికి అందరికి నమస్కారం. మన సివిఆర్ ప్రేక్షకులకు కూడా. ఎస్ సార్, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే, నా ఉద్దేశం అంటే గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి సగం నీళ్లు లేవు, ఎందుకంటే మూర్తి గారు జగన్ గారు గారు పూర్తిగా ఎక్కువ, అంటే ఈ రెండు నిజం, రెండు వాస్తవాలే. ఆశావాద దృక్పథం గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి అంటారు, కాంగ్రెస్ పార్టీ వారు సగం నీళ్లు ఉన్నాయని చూపెట్టున్నారు, ప్రతిపక్షాలు సగం నీళ్లు లేవంటారు, రెండు వాస్తవాలే కదా. మీరేమంటారు చెప్పండి. నేను చెప్తాను, తెలంగాణ
రెండుగా కనుక తెలంగాణ ప్రజలు ఎప్పుడు ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. ఆనాడు పోతరామాత్యుడే నా కవితా కన్యకను రాజుకు అమ్ముకోరు మడిది నువ్వు బతుకుతా అన్నాడు. అట్లాగే తెలంగాణ ఉద్యమ అంటే 1947-48 లో వచ్చిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం తర్వాత పార్టీలు మారి వాళ్ళ ప్రభుత్వాలు మారిన వరకు కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆనాటి మొదటిసారి గెలిచిన తర్వాత కేసీఆర్ గారు కొంచెం మంచి వచ్చేటో చేసింది కనుక రెండోసారి మంచి అధికారం ఇచ్చారు. మూడోసారికి వచ్చే వరకు ఆయన చేసిన తప్పులు అవినీతిని సహిస్తారు ప్రజలు, కానీ అహంకారాన్ని సహించరు. కనుక తెలంగాణ ప్రజలకు అహంకారాన్ని సహించకుండా వీళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంటే కేసీఆర్ గారు ఓడింది, కాంగ్రెస్ గెలవలేదు. స్పష్టంగా చెప్తున్నాడు, కాంగ్రెస్ గెలవడానికి కేసీఆర్ గారు చేసిన అవినీతి అరాచక పాలన పనికొచ్చింది. అయిపోయింది. కానీ ఇక్కడ ఏమైందంటే ఆనాడు వాళ్ళు హామీలు ఇస్తున్నాడు నేను చెప్పాను, వాళ్ళు మార్పులు ఏమంటున్నారు కనుక 6 గ్యారంటీలు 13 హామీలు 420 అని నేను అనను కానీ వాళ్ళు అంటున్నారు. కానీ ఈ హామీలు ఏవైతున్నాయో ఈ 100 రోజుల టార్గెట్ పెట్టుకున్నారు. ఇది చాలా పెద్ద తప్పుతుంది. ఆనాడు కూడా చెప్పిన 140,000 కోట్ల రూపాయలు అదనంగా అవుతాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది, అవి కొంత అమలు చేస్తున్నాయి. వీటికి ఆర్థిక పరిస్థితి సరిపోదు. ఆనాడు 7,08,00,000 రూపాయల అప్పులున్నాయని మీరే అన్నాడు కదా, మరి అటువంటిప్పుడు ఎట్లా సాధ్యం అవుతాయి అని నేను ఆనాడు అంటే ఈనాడు కూడా అడుగుతున్నాను. కనుక 100 రోజుల టార్గెట్ వాళ్ళు ఇవాళ 5 ఏళ్ల పుణ్యకాల కాస్త ఒక సంవత్సరం గడిచిపోయింది. అంటే ఎలక్షన్లు 6 నెలల ముందే వస్తాయి, 4 నెలల ముందు వస్తాయి. కనుక ఆ సంవత్సరం గడిచిపోయినా గడిచిపోకుండా 20% అయిపోయింది. ఇక 80% జమిలి అయితే మాత్రం 27కి వచ్చేస్తాయి. జమిలి అనేది నేను ఊహిస్తాను, జమిలి రావడానికి అవకాశం లేదు, అది వేరే చర్చ. గారు జమిలి రానే రాదు అంటున్నాను, ఎందుకంటే కావాలని చాలా ఉన్నాయి. ఈ లెక్కన చూసుకున్నా ఇంకో 4 ఏళ్ళు కావాలి, 4 ఏళ్ళ దగ్గరకు వచ్చేసినట్టే. 4 ఏళ్ళు కూడా నేను ఒక మాట ఏంటంటే ఇప్పటిదాకా సంవత్సరాలకు ముఖ్యమంత్రి మారుతారని విమర్శ కేసీఆర్ గారు చేసింది, కానీ కాదంటున్నాను. మంచి వచ్చేటో రేవంత్ రెడ్డి గారిని కొనసాగిస్తారు. సరే భవిష్యత్తు మనం గుర్రం ఎగరా చేంజ్ చెప్పలేం, కానీ ఈ సంవత్సరం పాలన మీద నేను నా విశ్లేషణ ఏంటంటే మొట్టమొదటి 60 కానీ హామీలు ఇచ్చిండ్రు, అది అమలు కావడానికి చాలా తంటాలు పడుతున్నారు. దానికి మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్.